హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మోస్ట్ వాంటెడ్ రెసిపీ, ట్రెండీగా ఉండి అందరూ లైక్ చేసినటువంటి ఒక మంచి రెసిపీని చూపిస్తాను. బర్గర్ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, కాకపోతే కొంచెం చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు వెజ్ బర్గర్ని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెమిలియం రెసిపీస్. ముందుగా ప్యాటీస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని మెల్ట్ చేద్దాం. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత వెల్లుల్లి చిన్నగా చాప్ చేసింది ఒక 2 స్పూన్లు, ఒక చిన్న ఉల్లిపాయ చాప్ చేసిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి కూడాను ఒక 2 నుంచి 3 వరకు చిన్నగా చాప్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత క్యారెట్ తురుము, క్యారెట్ చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికం చిన్నగా తరిగి వేసుకోవాలి. బీన్స్ కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా క్యారెట్, బీన్స్, క్యాప్సికం ఇలా తరిగి వేసుకోవాలి. ఈ 3 కాస్త కొంచెం 1-2 నిమిషాల పాటు వేగిన తర్వాత అప్పుడు మనం గ్రీన్ పీస్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ని యాడ్ చేస్తాను. ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే రూమ్ టెంపరేచర్ వాటర్లో వేసి 1-2 నిమిషాల తర్వాత మనం ఇలాగ వాడుకోవచ్చు. ఫ్రెష్ గ్రీన్ పీస్ వాడాలనుకుంటే ఉడికించినవి వాడచ్చు. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. అది వేయించిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా పౌడరు 1 స్పూను, కరివేపాకు పొడి 1/2 స్పూను వేసుకోవాలి. 1 స్పూను కారం పొడి వేసుకొని కొత్తిమీర చాప్ చేసింది కొంచెం వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూను, తరిగిన కొత్తిమీర ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడాను బాగా ఉడికాయి కదా, ఈ మాత్రం సరిపోతుందండి. కొంచెం క్రంచిగా ఉండాలి, మరీ మెత్తగా ఉడకకూడదు అన్నమాట. మెత్తగా ఉడకకపోయినా సరే మనం కాస్త మ్యాష్ చేసుకోవాలి. పొటాటోస్ ముందునే బాగా ఉడికించి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చేసుకొని ఇందులో మనం వేసుకొని బాగా కలిపి ప్యాటీస్ కోసం తయారు చేసినటువంటి ఈ వెజ్ కర్రీలో 1 స్పూను రైస్ ఫ్లవర్ వేసినట్లయితే ప్యాటీస్ని విరిగిపోకుండా పట్టి ఉంచుతుంది, అలాగే కరకరలాడుతూ ఉంటుంది. మీరు బియ్యం పిండికి బదులు అటుకులు కూడా పొడి చేసి 1-2 స్పూన్లు కలుపుకోవచ్చు. ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇవాళ కలిపేసిన తర్వాత పక్కన పెట్టదాము. ఈలోపు 1 బౌల్లో 3 స్పూన్ల మైదా పిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెజ్తో తయారు చేసినటువంటి ఈ ప్యాటీస్ ముద్దని ఇలా చేతితో కొంచెం తీసుకొని 1 బాల్ సైజులో తీసుకొని ఇలా ప్యాటీస్ తయారు చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలాగే మీరు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక బర్గర్ బన్కి ఈ ప్యాటీ సైజ్ సరిపోతుందో లేదో అని ఒకసారి చూసుకోండి. ఈ బర్గర్ బన్ కంటే కొంచెం సైజ్ చిన్నదిగా ఉండాలి. ఈ బన్ మీద పెట్టి ఇలా చూసుకోవచ్చు. ఇలా తయారు చేసినటువంటి ఈ వెజ్ ప్యాటీస్ ఈ మైదా పిండిలో ముంచి వెంటనే మనం ఈ బ్రెడ్ క్రమ్స్లోని దొర్లించాలి. సో ఇలాగ బాగా పట్టేటట్లు దొర్లించి ఒకసారి మళ్ళీ కొంచెం చేత్తో ఇలా ఒత్తుకొని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని ప్యాటీస్ కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2వది కూడా చూపిస్తాను. ఇలా ప్యాటీస్ తయారు చేసుకున్నాక స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి సలసలా కాగుతున్నటువంటి నూనెలో ఇలాగ డ్రాప్ చేయాలి. ఈ నూనె మీడియం హీట్లో హీట్ చేస్తూ మరీ అంత ఎక్కువగా వేడి చేయకుండా మీడియంగా వేడి చేస్తే సరిపోతుంది. ఇలా వెజ్ ప్యాటీస్ ఇందులో నూనెలో వేసిన తర్వాత ఎర్రగా వేయించుకోవాలి
మీడియం హీట్లో ఉంచి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పక్కనే పెట్టుకోవాలి. ఇవి వేయించేటప్పుడు విరిగిపోకుండా నెమ్మదిగా ఈ విధంగా తిరగవేస్తూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువ నూనెని పీల్చుకోవు. కాస్త హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు వీటిని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎక్కువ యుటెన్సిల్స్ వాడకుండా మనం కర్రీ ప్రిపేర్ చేసాం కదా, అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఈ బర్గర్ బ్రెడ్ని కాస్త వేయించుకోవాలి. ఒకవైపే వేయించాలి. ఇలా మధ్యలో కట్ చేసేసి ఇందులో కొంచెం వెన్న వేసి దాంట్లో కాస్త ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఒకవైపు ఎర్రగా వేగాయి కదా, ఇలా చేతితో ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. ఆ హీట్లో వేయించుకుంటే మనకి సాగం అన్నమాట. సాగకుండా ఉండాలంటే ఇలా హై హీట్లో వేయించుకొని మనం వెంటనే తీసేయాలి. ఒకే ఒక నిమిషం పడుతుంది, ఎక్కువసేపు పట్టదు. ఇలా తీసేసిన తర్వాత దానిపైన మయోనైజ్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మనం తయారు చేసుకున్నటువంటి ప్యాటీని ఉంచుతున్నాను. ఇప్పుడు నేను బర్గర్ సాస్, మీ దగ్గర బర్గర్ సాస్ లేకపోతే వేరే కలర్ మయోనైజ్ ఉంటుంది కదా, దాన్నైనా సరే మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత లెట్యూస్ కొంచెం, అలాగే క్యాప్సికమ్ స్లైసెస్, ఆనియన్ స్లైసెస్, టొమాటో స్లైస్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇలా పైన పెట్టి దానిపైన చీజ్ స్ప్రెడ్ చేయాలి. చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని పెట్టేయాలి. లేదంటే మీరు మామూలుగా చీజ్ని తరుక్కోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు రెండవ హాఫ్ బర్గర్ బన్ ఉంది కదా, ఆల్రెడీ మనం రోస్ట్ చేసి ఉంచాము, దానికి కాస్త మయోనైజ్ రాయాలి. మయోనైజ్ కానీ బర్గర్ సాస్ కానీ ఇలాగ అప్లై చేసుకొని ఇది తిరగవేసి దాని మీద పెట్టాలి. సో బర్గర్ అయితే రెడీ అయిపోయిందండి. వన్ బై వన్ ఇలా మనం డెకరేట్ చేసుకోవడమే చాలా ఈజీ. వేడివేడి వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. దీంతో ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే చాలా ఎంఏగా బాగుంటుంది. సో ఎంజాయ్ ద రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసి చూద్దాము. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.